జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి తులారాశి. ఈ తులారాశి కలిగిన వారికి ఈ జనవరి మాసం 1వ తారీఖు నుండి 15వ తేదీ వరకు ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు, ఈ యొక్క 15 తేదీల కాలం మధ్యలో ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఆదివారం 1వ తారీఖుతో దశమితో మొదలయ్యి 7వ తారీఖు పాఠ్యమితో ముగిసేటటువంటి ఈ వారం తిథుల రోజుల మధ్య మాత్రం ఊహించినటువంటి కొన్ని సంఘటనలు, అంటే ఎప్పుడో మనం ఇచ్చింది తిరిగి వస్తుందో రాదని ఎక్స్పెక్ట్ చేయింది, ఏదైనా ఒక మనం పెద్ద ప్రయత్నం పెట్టాము అది అవుతుందో రాదో అనుకునే పని, ఉద్యోగంలో ఈ అప్లికేషన్ పెట్టుకున్నాము ఇది అవుతుందో లేదో అనుకునేటువంటి పని, అలాగే నూతనంగా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము అది మన దాకా రాగలుగుతుందా అనుకునే పని, ఏదైనా టెండర్, అలాగే వారి లైఫ్కి ఏదైనా ఒక గొప్ప గోల్ అంటే ఒక అవకాశం, ఇటువంటి ఏవైతే కొన్ని ప్రయత్నాలు చేసి అవుతుందో కాదనుకొని ఆగిపోయినటువంటి పనులు, అంటే ఒకప్పుడు వ్యర్థాగా ఖర్చు అయినటువంటి మన చేతి నుంచి చేజారిపోయిన ధనము కానీ, ఇట్లా ఒక మంచి భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా ఒక ఉపయోగకరమైనటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని విధంగా వారికి చేరువవుతుంది. అది ధనం రూపంగా కానీ, అవకాశ రూపమే కానీ, ఉద్యోగ రూపమే కానీ, చేజారిపోయింది చేతికి రావటమే కానీ, ఈ పరిణామాల్లో మాత్రం వారు చేదాటిపోయినటువంటిది మాత్రం తప్పకుండా వారి చేతికి అందే అవకాశం ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. అదేవిధంగా మిత్రులతోనూ, స్నేహితులతోనూ, బంధువులతోనూ అంత పెద్ద సహాయ సహకారాలు అనేది ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఉండకపోవచ్చు. కానీ ఏ సమస్య వల్ల అయితే గత కొంతకాలంగా సతికిలు పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని చక్కబెట్టుకునేటటువంటి సంకల్పం ఈ సమయకాలంలో ఇలా జరుగుతుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది, 10 రూపాయలకి లోటు లేదనేటువంటి విధంగా ఈ సమయకాలం వీరికి వర్తిస్తుందని చెప్పవచ్చు. 7వ తారీఖు పాడ్యము నుండి మొదలుకొని 15వ తారీఖు ఆదివారం అష్టమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్యలో మాత్రం వ్యాపార రంగంలోనూ కొంతమంది వ్యక్తులతో పరిచయాలు, కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, ఇబ్బందులు, ఏవైతే కాస్త మనశ్శాంతి లేకుండా నడుస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయో అవి కాస్త అనుకూలంగా మారటము, రుణాలని మాఫీ చేసి అంటే రుణాలను కట్టుకోవడానికి కావాల్సినటువంటి ధనము కానీ, అదేవిధంగా బంధువులు మిత్రులతో ప్రయాణాలు చేసే పరిస్థితులు, ఉన్న గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు, ఇంట్లో పెళ్లికి సంబంధించినవి, వివాహాలకు సంబంధించినవి, శుభకార్యక్రమాలకు సంబంధించినవి, శుభముహూర్తాలకు సంబంధించినవి, కొన్ని పెండింగ్ పడిపోయి అయిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ టైంలో మాత్రం వీరు సాధించడానికి మాత్రం తప్పకుండా ఉపయోగపడతాయి, ఆ ప్రయత్నాలు తప్పకుండా సాధిస్తారు. అలాగే కొంతమంది శత్రువుల నుంచి విపత్తులు కలిగించడానికి ప్రయత్నాలు చేస్తారు. కొంతమేర అధిగమించిన ఖర్చులు, దూర ప్రయాణాలు, కొన్ని కొన్ని ప్రయాణాల్లో కొన్ని సంతోషకరమైనటువంటి విషయాలు, నూతన వ్యక్తులతో పరిచయాలు, కొన్ని నూతనమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఆలోచించటము, అలాగే కొన్ని వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, భూములు కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే కొన్ని కొనుగోలు చేయటం కూడా జరుగుతాయి. ప్రతి దానికన్నా కూడా ఈ సమయకాలంలో కాస్త అధిగమించినటువంటి ఖర్చులు అధికంగా కూడా పెరుగుతాయి. కాబట్టి బంధువులు మిత్రులు ఏకమవటం, వీరి చేతి నుంచే 10 మంది 10 రకాలుగా తినేటటువంటి పరిస్థితి తప్ప వీరికి పెట్టేటువంటి పరిస్థితి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి నిండు మనస్తత్వంతో తీసుకుని చేసే ప్రతి నిర్ణయం కూడా మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి 7వ తారీఖు 9వ తారీఖు తిథుల కాలంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని చేయవలసినటువంటి ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు విజయం జరుగుతుంది. అలాగే దైవ దర్శనాలు, దైవానుగ్రహాలు, భగవంతుడి మీద యొక్క
ప్రేమ అభిమానంతో ఉండటం వల్ల కూడా చాలా వరకు మంచి జరుగుతుంది. సర్వే జన సుఖనో భవతు.